గొడవల్లో ఈ యొక్క ఆస్తులు చాలా వరకు అన్యత్రాకుపోయి ప్రాముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న ఇంట్రెస్ట్ బంగ్లా ఈ మధ్య కాలంలో కోర్టు లావాదేవీలు ఉన్నప్పటికీ స్టేటస్ కో మెయింటైన్ చేయమని హైకోర్టు సుప్రీం కోర్టు వారు మరి సరైన తీర్పులు వెలువరించిన జిల్లా కోర్టు వారు చివరి తీర్పులో కలెక్టర్ గారి చేతిలో పెట్టమని ఆదేశించిన మరి అటువంటి ఏమీ జరగకుండా మరి ఈ రోజు అక్కడ కొన్ని కట్టడాలు జరగడానికి రత్నాకర్ హెగ్డే తదితరులు మరి ముందుకు వెళ్ళడం జరిగింది జీవీఎంసీ కమిషనర్ గారు కూడా మరి దాని మీద స్టాప్ ఆర్డర్ ఆగస్ట్ 28వ తేదీన ఒకటి సెప్టెంబర్ 13వ తేదీన ఒకటి రెండు స్టాప్ ఆర్డర్లు ఇచ్చారు ప్రాముఖ్యంగా ప్రభుత్వం వారు కూడా క్రైస్తవ ఆస్తులను కాపాడడానికి ఎవరు అన్యాక్రాంతం చేయకుండా ఉండడానికి ఆ ప్రభుత్వ అధికారులకు సరైన సూచనలు ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇందులో వారు తెలియపరుస్తుంది ఏంటంటే సుప్రీం కోర్టు వారు హైకోర్టు వారు వారికి ఆస్తులు దక్కలపరిచారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు సుప్రీం కోర్టులో 2012లో ఇచ్చిన తీర్పు ప్రకారం స్టేటస్ కో మెయింటైన్ చేయమని జరిగింది అలాగే హైకోర్టులో 2020లో మరి ఏఎస్ 132/2020లో కూడా హైకోర్టు వారు దాన్ని స్టేటస్ కో మెయింటైన్ చేయమని 2017లో ఇవ్వడం జరిగింది 2021లో ఒక ఆసామి ఈ కేసు విత్ డ్రా అయ్యారని ఒక నెపం చూపించి ఈ ఆస్తి అంతా మాదే అన్నట్టుగా మరి వాళ్ళు అక్కడ కొన్ని కట్టడాలు చేయడానికి ముందుకు వెళ్తున్నారు దయచేసి ప్రభుత్వం వారు వెంటనే వారి మీద చర్య తీసుకోవాలి హైకోర్టు వారు కానీ సుప్రీం కోర్టు వారు కానీ దాన్ని స్టేటస్ కో మెయింటైన్ చేయమని కానీ అక్కడ ఎటువంటి కట్టడాలు చేయకూడదని తెలియపరిచారు అంచేత ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని వారి మీద ఇమీడియట్గా మరి క్రిమినల్ కేసులు వేయాలి సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఎవరెవరు అయితే అమ్మారో ఈ ఆస్తులను కాపాడడానికి సిబిసిఐడి ఎంక్వైరీ ద్వారా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని మీ అందరి తరఫున మేము కోరుతున్నాం తీసుకునే చర్యలు చెప్పండి ఒకవేళ కానీ ఈ యొక్క చర్య కానీ ప్రభుత్వం తీసుకోకపోతే రానున్న దినాల్లో ఈ యొక్క ఉద్యమం ఉధృత రూపం దాల్చబోతుంది హిల్క్రెస్ట్ బంగ్లాన్ని త్వరలో ముట్టడించబోతున్నాం ప్రభుత్వం అటువంటి పరిస్థితుల్ని క్రైస్తవ సంఘాన్ని నెట్టకుండా వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం పట్టుకో కింద పెట్టండి సార్ ఫేస్ కి మంత్రి గారి కాంత
ముందుకంటే సెల్ చాటిపోతుంది ఇక్కడ అంటే ముందుగా వినట్టు ఇంకోట చూడట చూడ నీకు ఫోటో ఉంటుంది సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణకే శాంతియుత నిరసన 29/8/2021 మన గాంధీ స్టాట్యూ విశాఖపట్నం దగ్గర జీవిఎంసి తరపున సిబిసిఎన్సి ఆస్తుల అన్యక్రాంతులపై సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని సిబిసిఎన్సి ఆస్తుల అన్యక్రాంతులపై సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని క్రైస్తవుల ఐక్యత వర్ధిద్దాలని హిల్ క్రిస్ట్ బంగ్లాని కాపాడాలని అసెంబ్లీ హౌస్ కమిటీ రిపోర్ట్ని వెంటనే ఆమోదించాలని రాక్డేల్ బంగ్లాని కాపాడాలని కమిషనర్ జీవిఎంసి వారికి కమిషనర్ విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వారికి తెలియజేస్తూ ఈ పరిరక్షణలో సిబిసిఎన్సి తరపున ఆస్తిని కాపాడాలని శాంతియుత నిరసన చేస్తున్న విశాఖపట్నం గాంధీ స్టాట్యూ వద్ద అనేక మంది వర్షం ఎక్కువగా పడుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో కూడుకొని సిబిసిఎన్సి ఆస్తులను పరిరక్షించాలని వారిని కాపాడాలని కోరుకుంటూ వారి ముందుకు వెళ్తున్న వారిని తీసుకువెళ్తున్నా యూట్యూబ్ లైవ్ ఒకటి నుంచి తీసుకుంటాం అబద్ధమా